హోమ్లీస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. ముదోల్ మండల కేంద్రంలోని శ్రీ పశుపతినాథ్ శివాలయంలో అంగన్వాడీ టీచర్స్లకు స్మార్ట్ ఫోన్లలో అంగన్వాడీ అప్లికేషన్లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ శ్రీమతి, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో రథ సప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు సూర్య నమస్కారాల పోటీలు నిర్వహించారు. ఈ రోజు ప్రధానం చేశాడు అది ప్రతీతి. అంతేకాకుండా సూర్యభగవానుడు కూడా ఈ సృష్టికి శక్తిని ఇవ్వడం, అది వెలుతురు ఇవ్వడం, వెలగడం ఈ రోజు ప్రారంభమైందని చెప్పి ప్రతీతి. ఈ సూర్యభగవానుడి జన్మదినం రోజున ఈ రథ సప్తమి సందర్భంగా సూర్యభగవాను తలుచుకుంటూ సూర్య నమస్కారాలు చేస్తే సూర్యభగవాను నుండి ఆరోగ్యాలు ఉంటాయని, సూర్యభగవాన్ నుంచి మన కావలసినంత శక్తి లభిస్తుందని చెప్పి నమ్మకం. అదేవిధంగా ఈ రథ సప్తమి సందర్భంగా మా విద్యాపీఠం తరఫున ప్రతి సంవత్సరము సూర్య నమస్కారాల పోటీ నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా మా ముదోల్ పాఠశాలలో కూడా ఈ రథ సప్తమి సందర్భంగా ఈ సూర్య నమస్కారాల పోటీ బాలబాలికలకు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో సుమారుగా 300 వరకు బాలబాలికలు పాల్గొనడం జరిగింది. ఈ పోటీలో పాల్గొని అత్యధికంగా సూర్య నమస్కారాలు చేసినటువంటి వాళ్లకు ప్రోత్సాహక బహుమతులు కూడా అందించడం జరుగుతున్నది. ధన్యవాదాలు. బైంసాపట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథ సప్తమి పురస్కరించుకొని ఆలయంలో ఉదయం నుండి స్వామివారికి అభిషేకం పూజలు నిర్వహించారు. సప్తాశ్వరథ సమారూఢం ప్రచండం కాశవాత్మజం శ్వేతమేన శ్రీలక్ష్మణ
అందులో సూర్య కిరణాల శక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మన యొక్క శరీరంలోకి ప్రవేశించి అంటే తిన్నది అరిగించుకునే విషయం. మన వెంకటేశ్వర దేవాలయం లోపల రథసప్తమి పర్వదిన సందర్భంగా ప్రాతకాలమందు స్వామివారికి అభిషేక సేవ అయ్యాక సూర్యనారాయణుడి యొక్క జయంతి సందర్భంగా సూర్యనారాయణుడి యొక్క ఆరాధన, సూర్యనారాయణ స్తోత్రాలు, ఆదిత్య హృదయ పారాయణాలు, అలాగే స్వామికి సప్తవాహన సేవల్లో కూడా భక్తులంతా కూడా పాల్గొన్నాము. ఈ యొక్క రథసప్తమి అంటే దేహ ఆరోగ్యాలను పెంపు చేసే పుణ్యకాలం. ఈ రోజుతో ఉత్తరాయణం అంటే స్వామివారి యొక్క రథము, సూర్యుడి యొక్క రథము ఉత్తర దిశగా ప్రయాణం చేస్తుంది. ఈ ఉత్తరాయణం అంటే విశేషమైన పుణ్యకాలం, అంటే మనము శుభకార్యాలకు యజ్ఞయాగాదులకు అత్యంత అనుకూలమైన సమయమని ఈ ఉత్తరాయణాన్ని పురస్కరించుకొని భక్తులంతా కూడా ప్రాతకాలం ముందే వచ్చి స్వామి యొక్క కైంకర్యాల్లో పాల్గొని ధరించారు. జై శ్రీమన్నారాయణ. ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.